భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డితో పోలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చురుకలంటించారు నీలం సంజీవ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ సోమవారం చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతిగా మరెన్నో పదవుల్లో సేవలందించిన తెలుగు వెలుగు కీర్తిశేషులు నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలో పాటించిన విలువల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సంజీవరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించి పదవినే వదిలేశారు తాను లోక్సభ సభాపతిగా ఎన్నిక కాగానే నిష్పక్షపాతంగా ఉండాలనే ఉద్దేశంతో తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి విలువలకు నిలబడ్డారు కాబట్టే భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి ఈనాడు గౌరవ పదవుల్లో ఉన్నవారు కోర్టులు ఒకసారి కాదు అరవై ఐదు సార్లు తప్పు పట్టినా దులిపేసుకోవడం శోచనీయం కోర్టుల వ్యాఖ్యలనే కాదు తీర్పులను లెక్క పెట్టని పణధోరణి చూస్తున్నాం పైగా కోర్టులకే దురుద్దేశాలు ఆపాదించే హీనానికి దిగజారటం బాధేస్తోంది ఈ నేపథ్యంలో నీలం లాంటి నాయకుల స్మృతులను మనం మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది అని చంద్రబాబు పేర్కొన్నారు